ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను నా డెస్టినేషన్కి. ఇప్పుడు ప్లాన్ అనేది చేంజ్ చేస్తాను, ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి తర్వాత మీకు చూపిస్తా నేను ఏం చేయబోతున్నా. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మీకు తెలుసు కదా ఇండిపెండెన్స్ డే, మన ఇండియాకి 78 సంవత్సరాలు అయింది స్వాతంత్ర దివోత్సవం వచ్చేసి. అండ్ ఇవాళ మన ఈరోజు ఈ బ్లాగ్ అనేది అలాగే స్పెషల్ బ్లాగ్, అండ్ ఈ రోజుని అలాగే స్పెషల్గా రికార్డ్ చేయాలి బ్లాగ్ని నేను డిసైడ్ చేసి ఒక ప్లాన్తో వచ్చాను. సో ఆ ప్లాన్ ఏంటి, ముందుగా వెళ్తూ వెళ్తూ మీకు అర్థమైపోయింది మొత్తం. ఈ బ్లాగ్ని అనేది మీరు ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి నేను ఈ రోజుని అనేది ఈ బ్లాగ్ అనేది నేను స్పెషల్గా చేద్దామని డిసైడ్ చేశాను. సో ఎలాగో మీరు ముందుకు వెళ్తారు కదా, మీకు అర్థమైపోయింది. సో నా బ్లాగ్తో మీరు నాకు కనెక్టెడ్గా ఉండండి అండ్ వీడియోని ఎండ్ దాకా చూడండి, స్కిప్ చేయమాకండి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరిపోదాం, చోటుకి వెళ్దాము, తర్వాత నేను మొత్తం అనేది మీకు ముందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్, ఫైనల్లీ నేను రీచ్ అయిపోయాను నా డెస్టినేషన్కి. అండ్ ఇది అసలే నా డెస్టినేషన్ కాదు, ఇంకా నేను పైన కొండ పైకి వెళ్ళాలి. అది మేము చూస్తున్నారా, ఈ కొండ అయితే కాదు చెప్పాలంటే, ఇంకా ముందు ఉంటుంది, అక్కడ లోపలికి వెళ్దాం. మంగళగిరి ఎక్కువ పార్క్లో ఉన్నాను నేను ఇప్పుడు, నేను మీకు చెప్పాను కదా ఒక ప్లాన్తో వచ్చాను. సో చిన్న మీకు హింట్ ఇచ్చేస్తాను, మీకు చూపించేస్తాను నేను ఏం చేయబోతున్నాను. ఇది ఆల్రెడీ నేను నిన్న తీసుకొని ఉంచాను, ఇది చూసి మీకు ఏదైనా అర్థమవుతుందా, ఇది ఒకటి. అండ్ ఇది ఇండియాది బ్యాండ్ డెఫినెట్లీ, దీంతో మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది ఇంకా. సో నేను బ్యాండ్ వేసేసుకున్నాను అండ్ ఇలాగే ఇండియా ఫ్లాగ్ నా చేతిలో ఉంది, దీంతో అయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. దీని ప్రస్తుతం నేను బ్యాగ్లో పెట్టేసుకుంటాను, పైకి వెళ్దాం, పైకి అసలు నేను మీకు సినిమా చూపిస్తాను. ఇప్పుడు ఒక డెక్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం, అంటే పాయింట్ నెంబర్ 1కి. బట్ స్టిల్ ఇంకా పైకి వెళ్ళాలని కోరిక, నేను ఒక ప్లాన్ వేసాను. ఆ ప్లాన్ ఏంటంటే, ఇక్కడ నేను ప్లాన్ చెప్పాను ఇప్పుడు మీకు, బట్ స్టిల్ నా ప్లాన్ ప్రకారం అయితే నేను ఇక్కడ చేయాల్సింది, అంటే ఇక్కడ ఆగాల్సింది. కానీ ఇప్పుడు ప్లాన్ అనేది చేంజ్ చేశాను, ఇప్పుడు ఇంకా పైకి వెళ్ళి తర్వాత మీకు చూపిస్తా నేను ఏం చేయబోతు. ఇవాళ ఏంటో ఎండ తక్కువ ఉంది, క్లైమేట్ కూల్ ఉంది, బట్ స్టిల్ ఏంటో చెమట బాగా వచ్చేస్తుంది, ఎందుకు అలాగే నాకు అర్థం కావట్లే. కానీ ఒక విషయం ఉంది చెప్పాలంటే మీకు, నాకు ఎంత ముందు కంటే ఇప్పుడు కొంచెం నేను అలవాటు పడ్డా ట్రెక్కింగ్కి. అంటే ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయి కదా, సో ఈ ప్లేసెస్లో వాకింగ్ చేయడానికి కొంచెం బాడీ అలవాటు అయిపోయింది. సో గైస్, ఫైనల్లీ నేను టాప్ పాయింట్కి వచ్చేసాను. అండ్ ఇప్పుడు అసలైన విషయం నేను మీతో డిస్కస్ చేయాలి, నేను మీకు చూపించాలనుకున్నాను కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో వెయిట్. నాకు చాలా ప్రౌడ్ మూమెంట్గా ఉంది, నేను నా ఇండియా ఫ్లాగ్ని విజయవాడ టాప్ హిల్ టాప్లో, ఇక్కడ నుంచి మీకు మంగళగిరి కూడా కనపడుతుంది,
నేను ఇక్కడ నుంచి ఫ్లాగ్ అనేది నేను వేవ్ చేశాను, నాకు చాలా హ్యాపీనెస్గా ఉంది, ప్రౌడ్గా ఉంది. చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ప్లస్ మన ఇండియాకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, గాంధీజీ అలాంటి వాళ్ళు, ఆ టైంలో అనేది వాళ్ళు ఎంత లైఫ్ అనేది వాళ్ళ లైఫ్ మొత్తాన్ని సాక్రిఫైస్ చేసి ఎంత పెద్ద స్టెప్ తీసుకున్నారు. అండ్ ఇవాళ మనం అందరం కలిసి ఇండిపెండెన్స్ డేని ఎంత మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాం, ఎంత ఫ్రీడమ్ ఉండి మనకి మన హ్యాపీగా మన ఇండియా మొత్తంలో ఇలా తిరుగుతున్నాము, ఏ టెన్షన్ లేకుండా, ఎవరి భయం లేకుండా, ఏం లేకుండా. సో అలాగే ఇవాళ డేట్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయాలంటే మనం కూడా మన తరపు నుండి కొంచెం ఏదైనా చేయాలని నేను జస్ట్ ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకొని నేను ఇలా పైకి కొండ పైకి వచ్చి విజయవాడ హిల్ టాప్కి వచ్చేసి ఇండియా ఫ్లాగ్ అనేది నేను వేవ్ చేయాలని నాకు కోరిక ఉంటే నేను ఇలా వచ్చి చేశాను. అంటే ఇండియా తరపు నుండి నేను రిప్రజెంట్ చేసి కొంచెం నా తరపు నుండి కూడా ఒక ప్రేమతో నేను చేస్తున్నానని అనుకోండి. I'm proud to be an Indian. So guys, finally నేను చేయాల్సిన నా కోరిక తీరిపోయింది వాళ్ళకి. అండ్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది, నేను ఫ్లాగ్ అనేది ఇంత పైకి మౌంటైన్ వచ్చేసి నేను ఫ్లాగ్ని వేవ్ చేశాను. ఇప్పుడు నేను కిందకి దిగుతున్నాను, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను, ఇంటికి వెళ్తున్నా. అలాగే ఎంత కష్టపడి నేనేమో పైకి వెళ్ళి మౌంటైన్లో ఎక్కి మరీ ఫ్లాగ్ని వేవ్ చేస్తాను, ఎర్లీ మార్నింగ్ లెగ్సి మొత్తం ప్లానింగ్ చేసి వెళ్ళాను. నా కష్టపడడానికైతే మీరు ఒక్క లైక్ అయినా ప్లీజ్ చేయొచ్చు. అండ్ నా వీడియోని మాత్రం షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో నా వీడియో మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాను అండ్ ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. గైస్ ఫైనలీ నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. ఓకే, నేను ముందు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను, చాలా స్వెట్టింగ్ అయింది. సో ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత నేను మీకు కొన్ని విషయాలు నేను చెప్పడానికి అది మీకు చెప్తాను. ఓకే, నేను ఇప్పుడు నేను మీకు ఉన్న విషయాలు ఏంటి ఇప్పుడు చెప్తాను. అసలు నేను మీకు చెప్పాలంటే ఈ ప్లాన్ ఎగ్జాక్ట్గా ఎలా అయిందంటే మీకు చెప్తాను. నేను చిన్నప్పటి నుంచి పెరిగినప్పటి నుంచి నేను చూస్తున్నాను ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ ఆ సెలబ్రేషన్స్ ఎలా చేస్తున్నారంటే ఒక చీఫ్ గెస్ట్ వస్తారు, ఫ్లాగ్ అనేది పైకి వెళ్తుంది, దాని తర్వాత వేవ్ అవుతుంది, ఒక చీఫ్ గెస్ట్ దాన్ని చేస్తారు, ఓన్లీ వన్ సింగిల్ పర్సన్. నాకు చిన్నప్పటి నుంచి అదే కోరిక ఏంటంటే నేను ఏదో ఒక రోజు నేను నా సొంతగా ఫ్లాగ్ని వేవ్ చేయాలని కోరిక ఉంది. సో అదే నేను ఇవాళ ఆ కాన్సెప్ట్తో ఏంటంటే చాలా ప్రౌడ్గా హ్యాపీగా నేను హిల్ టాప్కి వెళ్ళి, అంటే విజయవాడది హైయెస్ట్ పాయింట్ హిల్ టాప్కి వెళ్ళేసి ఇంకా దాని తర్వాత నేను ఫ్లాగ్ అనేది ఇండియన్ ఫ్లాగ్ని ఒక ప్రౌడ్గా నేను వేవ్ చేయాలని నా కోరిక ఉంటే నేను అది నెరవేర్చుకున్నానంటారు, ఏమంటారు తెలుగు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు ఆ వర్డ్. అందువల్ల నేను పైకి వెళ్ళాను హిల్ టాప్లో అండ్ ఫ్లాగ్ని వేవ్ చేసినప్పుడు మీకు చెప్పాలంటే నాకు చాలా గూజ్ బంప్స్ వచ్చేసినాయి. అండ్ అలాగే చాలా ప్రౌడ్గా అనిపించింది. అండ్ నా మైండ్లో అనేది ఫ్లాష్ అయింది ఒకటి ఏంటంటే ఆ ఇండిపెండెన్స్కి మనకి ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు వాళ్ళందరూ నా మైండ్కి ఫ్లాష్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళు ఎంత కష్టపడినకి ఇవాళ ఎంత ఫలితం ఉంది అండ్ ఇవాళ రోజు మేము ఎంత ఫ్రీడమ్ చూస్తున్నాము చెప్పాలంటే పాపం వాళ్ళు ఈ ఫ్రీడమ్ చూడలేకపోయారు, కానీ వాళ్ళ సాక్రిఫైస్కి ఇవాళ మేము ఎంత సంతోషంగా హ్యాపీగా ఇలా ఫ్రీడమ్గా బతుకుతున్నాం. సో వాళ్ళందరికీ గాంధీ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు పేర్లు గుర్తురావట్లేదు, బట్ ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికీ పెద్ద సెల్యూట్. ఎందుకంటే వాళ్ళు చేసిన పని వల్ల ఇవాళ మనం ఇంత మనకి ఫ్రీడమ్ ఉంది అండ్ ఇంత చెప్పాలని చాలా విషయాలు మనం చాలా హ్యాపీగా ఉన్నాం జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఆ టైంలో స్టెప్ తీసుకొని అలాంటి చేయకపోతే ఇవాళ మనం అనేది ఇలా తిరిగే వాళ్ళమే కాదు. కానీ నిజంగానే నాకు వర్డ్సే రావట్లేదు వాళ్ళకి ఎలా థ్యాంక్ఫుల్ అవ్వాలో, నేనే కాదు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఎలా థ్యాంక్ఫుల్ అవ్వాలో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరికీ నాకు అర్థం కావట్లేదు. బట్ స్టిల్ అ బిగ్ సెల్యూట్ టు ఆల్ దెమ్ అండ్ జై హింద్, జై భారత్ అండ్ జై తిరంగా, ఇదే నేను మీకు చెప్పాలి. అందుకనే ఇవాళ ప్లాన్ చేసి నేను మౌంటైన్కి వెళ్ళి చేశాను. అండ్ మీ అందరి సపోర్ట్ వల్ల ఈ వీడియోని షేర్ చేయండి, ఎంతమందికి కుదిరితే అంతమందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇవాళ బ్లాగ్ అనేది ఇక్కడే ఓకడతాను. యాజ్ ఎ సెట్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో ఇలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.